నా ఛానల్ ఈ రోజు నేను గోల్కొండ వచ్చానండి. సో నా ఫ్యామిలీతో వచ్చాను, ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను. పూజ అమ్మమ్మ అండ్ హీజ్ మై అమ్మమ్మ. ఈ వీడియో షూట్ చేసేది మా అక్క మోనమ్మ. సో తనని పాత చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే గోల్కొండ తీసేద్దాం, వచ్చేయి. This is the entrance of Golconda. Let's go. So, ala anukunte manaki paina vinipistayandi. So ippudu manam lopaliki enter kaalandi. Ikkada vastamandi. Ikkada manam Annavaram cinema edaithe chusamo కింద క్లాప్ కొడితే పైన వినిపిస్తుంది. అయితే ఇక్కడ మనం క్లాప్స్ కొడితే మనం పైకి వెళ్ళిన వినిపిస్తుందండి. ఆ ప్లేస్ కూడా నేను వెళ్ళాక చూపిస్తాను. సో ఇప్పుడు గోల్కొండ స్టెప్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి. చలో వెళ్ళిపోదాం. మేమైతే ఎవ్రీ ఇయర్ నడిపిస్తామండి ఇక్కడికి. మరి సో చూసారు కదా అవర్ వక్కపట్ల సిస్టర్స్. సో స్టెప్స్ ఎక్కాక ఫస్ట్ కోణంలో మనకి గోకుల్ దాస్ బాగా కనిపిస్తుందండి. సో ఇదేనండి గోకుల్ దాస్ వారి. సో మనం అటువైపు నుంచి వచ్చామండి. అటువైపు స్టెప్స్ ఉంటాయి. సో మధ్యలో ఇక్కడ అలా పైకి వెళ్తాము. సో మధ్యలో ఇక్కడ మనకి గోకుల్ దాస్ బావి ఉందండి. సో అక్కడి నుంచి ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ మనకి స్లోప్ ఏరియా ఉంటుంది. అది స్టెప్స్ కదా, ఇది స్లోప్. సో ఇప్పుడు మేము ఇటు టర్న్ అయిపోతున్నాము. చూడండి ఇక్కడంతా కొత్తగా స్లాబ్ స్లోప్ వేసుకోవడానికి స్లోప్కి టైల్స్ వేశారు. సో పిల్లలు నడవలేని వాళ్ళు ఇక్కడ జారుకుంటూ వెళ్ళిపోతారు. సో మేము ఇలా స్లోప్ ఏరియా వైపు నుంచి వెళ్తూ సైడ్ వ్యూ తీసుకున్నామండి. ఆల్మోస్ట్ అక్కడ పైన టెంట్ కనిపిస్తుంది కదండి, అక్కడ మనకి టెంపుల్ అనేది ఉంటుంది. సో ఇందాక చూపించాను కదండి, అక్కడ నుంచి ఇలా పైకి వచ్చేసాము. సో ఇలా పైకి వచ్చిన తర్వాత మనకి ఇలా వచ్చేసాము. సో ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ రామదాస్ మళ్ళీ ఏ ఎంత అది శ్రీ రామదాస్ మూవీలో చెప్తారు కదండి శిల్పాలు. సో ఇదేనండి శ్రీ రామదాస్ రాజు పెట్టిన చెరసాల. సో ఇది మనం రామదాసు శిల్పాలు చెక్కారని చెప్పాను కదండి, దాని ఆపోజిట్ ఇది. సో ఇందులో ఇదివరకు వాటర్ ఉండేవి. సో మనకి ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదండి ఓపెన్ హోల్స్. సో ఈ ఓపెన్ హోల్స్ నుంచి
రామదాస్ గారికి ఫుడ్ అనేది పైనుంచి వేసేవాళ్ళని కనిపిస్తున్నాం. సో రామదాస్ చెరసాల నుంచి మనం వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో మళ్ళీ కంటిన్యూ చాలా ఎక్కేద్దాం. సో ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసామండి. సో చాలా వెళ్ళిపోదామా, దర్శనం చేసుకుని వచ్చేద్దాం. ఫైనల్లీ మేము కొండ ఎక్కిస్తామండి. కొండ ఎక్కిసిన తర్వాత అందరూ దేవాలయం వచ్చేసాము. ఇది పబ్లిక్ తక్కువగానే ఉన్నారు. నార్మల్గా సెకండ్ వీక్ అయితే విపరీతంగా ఉంటారండి. సో ఇక్కడ చెట్టుకి ఏవైతే కట్టారో అవి అమ్మవారి దొట్టెలు అండి. ఆ కడలు బోనాలు కట్టారు. ఇక్కడ చూడండి ఇంకా పెద్ద పెద్దలు కట్టారు. ఇలా వెళ్తే మహంకాళి టెంపుల్ వస్తుందండి. ఇది మహంకాళి టెంపుల్ అండి. ఇది మహంకాళి టెంపుల్ పక్కన ఆంజనేయ స్వామి అండి. క్లాప్స్ కొట్టి సో అక్కడ కొడితే మనకి ఇక్కడ వినిపిస్తాయండి. అంటే అది ఎందుకు పెట్టారంటే ఎవరైనా ఎవరైతే రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్నారో ఎల్లో సిస్టర్ తనే మా అందరిలో ఉంటుంది. ఫీజ్ పూజ సెకండ్ అనమాట కావాలి నేను. ఇది నా తర్వాత కానీ నాకంటే పెద్దది అనుకోండి. నేను సౌమ్య. సే హాయ్. హాయ్. టోటల్ గోల్కొండ అంతా ఎక్కేసాం. పైన టెంపుల్లో కూడా దర్శనం తీసుకున్నాము. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చిపోయి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇంకా అక్కడ పైన ఎక్కడ ఇవ్వచ్చింది నా క్యాప్ కొట్టి ఎక్కడైతే వినిపిస్తాయని చెప్పాను అక్కడికి మిమ్మల్ని ఎక్కడ ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ ఈవినింగ్ వచ్చినందుకు ఈచ్ టికెట్ వచ్చేసి 25 rupees అండి. అదే ఫారినర్స్ అయితే 300 rupees. సో ఇదేనండి మా టికెట్. సో సండే అయితే ఫ్రీ అండి. మీరందరూ సండే ఫ్రీగా వచ్చి చూసేయచ్చు. మళ్ళీ 20 rupees కట్టి పెట్టామండి. థ్యాంక్ యూ. Thank you.
కంప్లీట్ అయిపోయింది కదండి. సో నా వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. సో ముందే దిగేద్దామా? సెలవు. సో ఇప్పుడు మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదండి, బయటకు వెళ్దామా. సో ఇక్కడ ప్లేస్ చూసారు కదండి, ఇదే మనకి కలదీరలో పంచదార బొమ్మకి సాంగ్ చేస్తారు కదండి. సో ఇక్కడ పంచదార బొమ్మ అక్కడ వాటర్ ఫాల్స్ జరుగుతాయని చెప్పాను కదండి, అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ ఇక్కడ మనకి వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ నైట్ టైం మనకి 8 to 9 అనుకుంటా, అప్పుడు మనకి ఇక్కడ లైట్ షో అనేది జరుగుతుందండి. సో ఇటువైపు మనకి చైర్స్ కూడా కనిపిస్తున్నాయి ఆ గుహలో, అవి ఈవినింగ్ అరేంజ్ చేసి పెడతారు. నేనైతే ఎప్పుడు రాలేదు నైట్ టైం కాబట్టి. సో మీకు వీలైతే ఒకసారి చూసేయాలండి, ఎవ్రీడే జరుగుతుంది. మా ఇంటికైతే మా ఇంటి పైన టెర్రస్కి వెళ్తే ఇక్కడ లైట్ షో అనేది జరిగేది మాకు కనిపిస్తుందండి. ఇక్కడైతే నాకు డే టైం కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏం తెలియట్లేదు. సో నాకైతే ఒకసారి రావాలి అని ఉంటుంది, బట్ నైట్ టైం కదా ఇంట్లో ఆలోచారు మనకి రావాలంటే భయం. సో వచ్చేసారు కదండి, ఇక్కడ టైమింగ్స్ కూడా రాసి పెట్టారు. షో టైమింగ్స్ నవంబర్ టు ఫిబ్రవరి అయితే 6:30 PM ఇన్ ఇంగ్లీష్ అండ్ 7:45 PM ఇన్ హిందీ, ఫర్ హిందీ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్. అయితే మార్చ్ టు అక్టోబర్ అయితే 7 to 8 PM వరకు, దట్ టు ఇన్ ఇంగ్లీష్ అండ్ 8:15 PM టు 9:15 PM అండ్ హిందీ అండ్ తెలుగు.